राष्ट्र कमिटी आदेश मेरे को इकड़ आदिवासी भवन सवेश जी दादापू पदकोर इप्ड वरकूवेश विचे नायक द्वारा अनुबंध संघाल मंडल कमिटी अध्यक्ष कार्यदर्शुलु जिला राष्ट्र कमिटी सभ्युल योक्क सूचनलनु क्लुप्तंगा विन्न तर्वात ई मध्यकालंलो तुडुंदेब्बलो कोंतमंदि विच्छिन्नकर शक्तुलु तुडुंदेब्बनु विच्छिन्नं चेयालनि तुडुंदेब्ब उद्यमान्नि विच्छिन्नं चेयालनि तुडुंदेब्ब आशयालनु विच्छिन्नं चेयालनि तुडुंदेब्ब तीसुकुन्नटुवंटि निर्णयालनु कुट्रल कुतंत्राल पन्नुतुन्रु मरी एवरैते प्रमुखंगा राष्ट्र कमिटी संपूर्णमैनटुवंटि निर्णयानिकि कट्टुबडि उंडकुंडा तुडुंदेब्बलु लेनटुवंटि वाळ्ळु कोंतमंदि दोंगचाटुगा प्रेस मीट पेट्टि तुडुंदेब्ब एदैते राजकीय निर्णयं तीसुकुन्नदो मरि आ राजकीय निर्णयान्नि मेमु व्यतिरेकिस्तुन्नां ఎవరైతే ఆ రాజకీయంగా పోటి చేస్తామని చెప్పి పత్రికల ద్వారా మీడియా ద్వారా పత్రికల కెక్కిల్లో వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము మంచిర్యాల మీటింగ్ లో గత నెల 9వ తారీఖు నాడు తీసుకున్నటువంటి సమావేశంలో ఒక ఎజెండాలో ఇవన్నీ ఏమీ లేవు. మరి అవి ఏది లేకుండా ఆ ఎజెండాను గౌరవించకుండా राष्ट्र कमिटी निर्णय गौरव ऐकपक्ष गवर्नमेंट पार्लमेंट सभ्यु स्वयं बाबूराव गेत पे मंद व्यक्त कुट्रल पीछे राष्ट्र कमिटी मीद बुरद चलाना मैं तीव्र खंडस्ट आ व्यक्त मेम राष्ट्र कमिटी ना मैं बहिष्कमी सभा अदे क्रम ఎవరైతే రాష్ట్ర కమిటీని రాష్ట్ర కమిటీ నిర్ణయాల వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ చూపించినటువంటి మార్గానికి వాళ్ళు వ్యతిరేకంగా పోతున్నారు కాబట్టి ఇవాల కొడప నాగేష్ స్వయం బాబురావు గారి యొక్క చెప్పు చేతల్లో ఉంటూ ఇయాల తుడుందెబ్బ రాజకీయ ఎత్తుగడలేస్తే రేపు భవిష్యత్తులో మామా ప్రాంతాలలో మాకు పుట్టగతులు ఉండై మేము రాజకీయంగా ఎదగలేమన్నటువంటి ఒక దురుద్దేశం తోటి తుడుందెబ్బను రాజకీయ శక్తిగా ఎదగకుండా మరి చేయాలని చెప్పేసి ఎన్నో కుతంత్రాలు కుట్రలు పన్ని తుడుందెబ్బ ఉద్యమంలో చిచ్చులు పెట్టి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి నాయకులను రెచ్చగొట్టి తప్పుడు సంకేతాలు ఇచ్చి వాళ్ళ కనుసన్నల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను లోబర్చుకొని మా పైన రాష్ట్ర కమిటీ పైన జిల్లాల కమిటీ పైన మరి జిల్లా కమిటీ చేస్తున్నటువంటి ఉద్యమాల పైన వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన విధంగా కుట్రలు పన్నుతుండ్రు కాబట్టి అలాంటి కుట్రలను ఈ సమావేశము తీవ్రంగా వ్యతిరేకించింది. అలాంటి కుట్రలు చేసేటువంటి వాళ్ళను ఈ సమావేశము భవిష్యత్తులో ఎక్కడ కూడా మా యొక్క ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా ఎవరైతే నడవరో వాళ్ళని మేము ఆదివాసకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి తప్పకుండా వాళ్ళను తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి ఈ సభ ముఖంగా మనం చేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు రాజకీయ నిర్ణయము వరంగల్లో రాజకీయ నిర్ణయాన్ని కొంత ఎత్తుగడలో భాగంగా మా యొక్క ఆదివాసీ సమాజం యొక్క బాగోగులను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆదివాసులకు సంబంధించినటువంటి ఈ 5th షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 5th 6th షెడ్యూల్ యొక్క హక్కులకు భంగం కలగకుండా ఏ పార్టీ అయితే మాకు మద్దతు ఇస్తుందో మేము ఏ ఎజెండాను ఆయా పార్టీలకు ఏ మా యొక్క జాతి యొక్క ప్రయోజనాల కోసం ఆయా పార్టీలకు మేము రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక ముసాయిదా పత్రం ఇస్తాం. ఆ ముసాయిదా పత్రంలో ఉన్నటువంటి అంశాలను ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయితే తమ యొక్క మానిఫెస్టోలో పెడుతుందో
అప్పుడు మాత్రమే మనం మద్దతు ఇస్తాం సంపూర్ణ మద్దతు ఇస్తాం లేకపోతే మాత్రము రాష్ట్రంలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలలో కాకుండా ఎక్కడైతే ఆదివాసుల ఓటు బ్యాంక్ మైదాన ప్రాంతంలో కూడా ఆదివాసుల ఓటు బ్యాంక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా తొడుందెబ్బ పోటీ చేయాలని చెప్పేసి మేము అంతర్గతంగా నిర్ణయించుకున్నాం దాన్ని మళ్ళీ 2-3 సార్ల సమీక్షించుకోవడానికి పరిపరి విధాలుగా సమీక్షించుకోవడానికి సంపూర్ణమైనటువంటి మెజారిటీని కూడగట్టుకోవడానికి హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర కమిటీ సభ్యులు కీలక జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అనుబంధ సంఘాలను పిలిపించి ఈ యొక్క అంశంపైన మేము ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకుని ఖచ్చితమైనటువంటి మా భావజాలాన్ని వ్యక్తీకరించేటువంటి క్రమంలో మరి అది సంపూర్ణంగా కాకముందే కొంతమంది పసిగట్టి తప్పకుండా తొడుందెబ్బ ఎన్నికలలో పార్టిసిపేషన్ చేస్తదు అని చెప్పేసి ఆయా ప్రాంతాలలో ఆదివాసీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ తొడుందెబ్బలు ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది కంపల్సరీ పోటీ చేస్తుంది పోటీ చేయడం వల్ల మాకు రాజకీయంగా మేము ఉనికిని కోల్పోతామని చెప్పేసి వాళ్ళు భావించి మా తొడుందెబ్బ ఉద్యమాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ యొక్క కుట్రలను మేము తిప్పికొట్టాలని చెప్పేసి ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది ఎవరైతే తొడుందెబ్బను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారో ఎవడైతే తొడుందెబ్బ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారో ఎవడైతే తొడుందెబ్బకు సంబంధం లేకుండా తొడుందెబ్బ నాయకత్వానికి సంబంధం లేకుండా కుట్రలు కుతంత్రాలు పన్ని అనాథరైజ్డ్ వ్యక్తులకు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తొడుందెబ్బను బదనాం చేసేటువంటి వ్యక్తులను తప్పకుండా మేము తొడుందెబ్బ నుండి శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పేసి ఈ సమావేశం ఇప్పుడు మా సహచర ఉద్యమకారుడు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పొంది మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ అరుణ్ కుమార్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.